ప్రాంతానికి చెందిన కోడెల శివప్రసాద్ గారు. నాకు తెలిసి ఈ దేశంలో చరిత్రలో ఏ స్పీకర్ గారు కూడా ఇంత దిగజారిపోయి ఉండడు. పచ్చ రంగులో ఈరోజు ప్రతి పార్టీ కార్యక్రమానికి, ప్రతి కార్తీక వన సమారాధనకి, ప్రతి దానికి అమెరికాకు పోయినా కూడా పచ్చ కండువాలు వేసుకొని పచ్చ పచ్చగా అబద్ధాలు చెప్పుకుంటూ ఒక గౌరవమైన పదవికి, ఒక రాజ్యాంగమైన పదవికి ఈరోజు మచ్చ తీసుకొస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి గురించి ఈ మధ్య కొత్తగా వచ్చారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఈరోజు 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని చంద్రబాబు నాయుడు పశువులో సంతల్లాగా కొంటే దాన్ని ప్రోత్సహించిన ఈ యొక్క కొడలు శివప్రసాద్ గారి గురించి ఆయన ప్రశ్నించారు. ఈరోజు వాళ్ళని సస్పెండ్ చేయకుండా, ఈరోజు వాళ్ళు రాజీనామా చేయకుండా వాళ్ళని మంత్రులు చేసినా కూడా చూస్తూ ఈరోజు అసెంబ్లీలో ఏ విధంగా అసెంబ్లీ గౌరవాన్ని సమాధి కడుతుంటే, అలాంటి అసెంబ్లీకి మేము వెళ్ళము అని చెప్తే మాకు ధైర్యం లేదంట, మాకు ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి లేదంట. మరి మీకేం చిత్తశుద్ధి ఉంది? ఈరోజు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన స్పీకరే దాన్ని ఈరోజు అసెంబ్లీలో సమాధి చేస్తుంటే, అలాంటి స్థలానికి వెళ్ళినా కూడా ప్రజలకు న్యాయం చేయలేం కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉన్న మేము ధైర్యం లేని వాళ్ళైతే మీరెందుకు ప్రశ్నించడం లేదు? అంటే ఈరోజు కొడల శివప్రసాద్ గారి వియంకుడి ఇంట్లో విజయవాడలో మీ జనసేన ఆఫీసు నడుస్తోంది కాబట్టి మీ నోరులు ఇవ్వదా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఎందుకంటే కనీసం వార్డు మెంబర్ని కూడా నిలబెట్టుకోలేని ధైర్యం లేనివాడు, ఎంపీటీసీని కూడా నిలబెట్టే ధైర్యం లేనివాడు, ఇలాంటి వాడు 67 మంది ఎమ్మెల్యేలని, 9 మంది ఎంపీలని గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమా నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము ధైర్యం గురించి నీకు తెలుసుకోవాలని ఉంటే సోనియా గాంధీ గారిని వెళ్ళి అడగండి, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అడగండి. అంతేగాని ఛానల్స్లో చూపిస్తున్నారు కదా అని ఏదంటే అది మాట్లాడటం కాదు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి 23 మంది ఎమ్మెల్యేలు కొనుక్కుపోతుంటే మాట్లాడలేని నువ్వు రాజకీయాల్ని మార్చేస్తాను అంటే నమ్మడానికి ఎవరు ఆంధ్రప్రదేశ్లో చెవులో కాలీఫ్లవర్లు పెట్టుకోలేదన్న సంగతి కూడా మీకు తెలియజేస్తున్నాను.